అండ్ మీకైతే వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో మీకు ఆ ఎంకరేజ్మెంట్ ఉంది మీ ఫ్యామిలీ నుంచి కానీ మీకు పాలిటిక్స్లో ఎంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి ఉంది ఉంది కాబట్టి నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను స్పెషల్లీ మహిళ అన్నాక పెళ్ళయిన తర్వాత హస్బెండ్ ఇన్లాస్ మామల సపోర్టు చాలా అవసరం ఆ సపోర్టు లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు మహిళ స్పెషల్లీ ఓ మ్యారీడ్ విమెన్ బట్ ఐ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ యాక్చువల్లీ అమ్మ భయపడతారేమో కానీ నేను ఎక్కడికన్నా పోతే నువ్వు కరెక్ట్గా ఏంటి ఎక్కడున్నావు అని భయపడతారు కానీ మా అత్తమామలు అయితే ఎప్పుడు భయపడరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారు ఇంకా పొగ పెడతారనమాట వాళ్ళు అంతేగాని ఎప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు డిస్కరేజ్ చేయలేదు మై హస్బెండ్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉంది కాబట్టి అది చాలు ప్రాక్టీస్ అని చెప్తున్నారు ప్రాక్టీస్కు పాలిటిక్స్ టైము సెట్ చేసుకోగలుగుతున్నారా నేను యాక్చువల్లీ మీరు గమనిస్తే నేను ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నాను ఓకే ప్రతి దగ్గర ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నాను ఫ్రీ క్యాంప్స్ మొన్న ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నా ప్రొఫెషన్కి ఇది చాలా అనిపిస్తుంది మొన్న తెలంగాణలో ఎక్కడో గుడికి వెళ్ళాను నేను గుడికి వెళ్తే ఒక ముసలాయన వచ్చి అమ్మ మీరు ఇచ్చిన ఇవి అని వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నాడు అది చాలా అనిపిస్తుంది ప్రొఫెషనల్గా ఐఎమ్ హ్యాపీ విత్ సచ్ ఇది అనిపిస్తుంది బట్ నేను ఎక్కడ నా ప్రొఫెషన్ మానలేదు నేను ప్రజలకు సేవ చేస్తూనే రాజకీయం చేస్తున్నాను ఐమ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ ఐమ్ బ్యాలెన్సింగ్ మై ఫ్యామిలీ ఐమ్ బ్యాలెన్సింగ్ మై ప్రొఫెషన్ ఐమ్ ఆల్సో బ్యాలెన్సింగ్ మై పాలిటిక్స్ డబ్బులు కూడా కావాలనుకుంటా కదా ఇప్పుడు ముప్పై కోట్లు నలభై కోట్లు కూడా సరిపోవట్లేవు వచ్చే ఎన్నికల్లో అయితే యాభై వరకు పెట్టాల్సి వస్తుందేమో అనే రీతిలో ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది అసెంబ్లీకి చాలా పెద్ద ఎత్తులో డబ్బులు కూడా కూడా పెట్టుకోవాలనుకుంటా ఖర్చు పెట్టాలనుకుంటా నేను అదే చెప్తున్నాను ఎప్పుడైతే డబ్బులకు ప్రాధాన్యత ఇస్తున్నారో అప్పుడు నాకు అదే అనిపిస్తుంది మేబీ పాలిటీషియన్స్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళే పాలిటీషియన్స్ అవుతారేమో ఇంకా పోను పోను అని అనిపిస్తుంది కానీ రాజకీయ నాయకుల్లో ఎంత తప్పు ఉందో ప్రజల్లో కూడా అంతే తప్పు ఉంది అసలు ఎంత షాకింగ్ ఇన్సిడెంట్ అంటే మొన్న టీవీ ఆన్ చేస్తే మన తెలంగాణలో ధర్నాలు చేస్తున్నారు రోడ్డు పైన కూర్చున్నారు ధర్నాలు చేస్తున్నారు దేనికి ధర్నాలు చేస్తున్నారంటే ఇంటికి ఐదు వేలు ఇచ్చినారు మాకు ఐదు వేలు ఇవ్వలేదు అందలేదు అని ధర్నాలు చేస్తున్నారు నువ్వు ఈరోజు ఐదు వేల రూపాయలు తీసుకొని ఐదు సంవత్సరాల నీ జీవితాన్నే నాశనం చేసుకుంటారా నీ జీవితం నాశనం అయిపోయింది కానీ కనీసం పిల్లల భవిష్యత్తు కోసమైనా వీళ్ళు ఆలోచన చేయట్లేదా నీ జీవితం ఎలాగో నాశనం అయిపోయింది నీ పిల్లల జీవితం నాశనం చేసే రైట్ వీళ్ళకు లేదు కదా ఎంత బాధాకరమైన విషయం అండి అది ఈ రోజు వెయ్యి రూపాయలు రెండు వేలకు కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు వేస్తూ ఉంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి అనే అనిపిస్తుంది రేపు మీరు పోటీ చేసిన తప్పదేమో కదా ఎక్కువ తక్కువ ఉండొచ్చు అసలు పెట్టకుండా ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చినట్లుగా వాతావరణం వాతావరణం అట్లా తీసుకొచ్చారు అదే చెప్తున్నాను రాజకీయ నాయకులు డబ్బులు ఉండే రాజకీయ నాయకులే ఈ రోజు రాజకీయ నాయకులు అవ్వాలి అనుకుంటే నాకు ఆ రాజకీయం అవసరం లేదు నేను ప్రజా సమస్యలతో పోరాడాలనుకుంటున్నాను ప్రజలు నన్ను నమ్మి నేను వాళ్ళ వెంట ఉంటాను అనే నమ్మకం వస్తే నాకు ఓట్లు వేస్తారే తప్ప ఇంకా ఈ రెండు వేలకు ఓట్లు వేసి మళ్ళా జీవితాలు నాశనం చేసుకుంటారు అంటే ఇంకా ఎవరు బాగు ఎవరు బాగు చేయలేరు ఈ మొన్న ధర్నా చేసిన వాళ్ళు ఎంత పెద్ద ధర్నా అండి అది ఆ ధర్నా కనీసము ఆ ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ రోజు తగలబెట్టి చంపేశారండి ఒక డాక్టర్ని ఆ రోజు ఆ ధర్నా చేస్తుంటే ఆడ లేదంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి దానికి ధర్నా చేయాల కానీ వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు అనే ధర్నా చేస్తుంటే సిగ్గుపడాలా అది వీళ్ళను అనలేమో రాజకీయ నాయకులను అన ఇద్దరిది తప్పు ఉంది ఇక్కడ అలా అలవాటు చేశారు అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు